సీనియర్ జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారుడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లనపై పది కోట్లకు రాష్ట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లనకు మంత్రి అజయ్ కుమార్ నోటీసులు పంపించారు మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీర్మార్ మల్లన్న తన ఛానల్ పత్రికలో అబద్దాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు బీజేపీ పార్టీకి చెందిన మల్లన్న దుర్బుద్దితోనే జర్నలిస్టుగా చలమని అవుతూ జర్నలిజంలో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని న్యాయ మాయావాది పేర్కొన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువుకు భంగం కలిగించేలా అసత్యపూరిత ప్రచారాలు చేసిన తీర్మానం వల్ల సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి పది కోట్లు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు వీటితో పాటు చట్ట తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసులో న్యాయవాది తెలిపారు ఏడు రోజుల్లో తన క్లయింట్ మంత్రి పువ్వాడ అజయ్ కు క్షమాపణ చెప్పాలని న్యాయవాది డిమాండ్ చేశారు